साधारण एन्निकल मुंदु अधिकार पार्टी वलसलु सहजं कानी दफा सीन मरोला कनिपिस्तोंदी अधिकार बीआरएस नुंचि विपक्षमैन कांग्रेस कीलकमैन नेतल वलसलु कंटिन्यू अवुतुन्नायि मारुतुन्न राजकीयालकु इदि निदर्शनंगा मारुतोंदी बीआरएस लो एन्नेल्लु उन्ना एं लाभं लेदनुकुंटुन्नारु नेतलु गुर्तिंपु लेदु पैगा अवमानालु अंदुके चाला मंदी कारु दिगुतुन्नारु వీటికి మించి అధికార పార్టీ ఎమ్మెల్యేల వైఖరి కారణంగానే చాలా మంది బీఆర్ఎస్ ని వీడుతున్నట్లుగా పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది। అందరికంటే ఎక్కువ కార్యక్రమం ఎక్కువ జరగాల్సింది అభ్యర్థుల తరపునే మీరే చేయాలి। మీరు కొంచెం కోపాలు తీసేసుకొని आज उन्नटते कार्यकर्ता आये इंटर कुछ तमड़ ना एम दयचे मैं सर्दक पदाजे आलोचन आ प्रयत्न इधी केसीआर तन अभ्यर्थुक चट चार्यकर्ता दिल्ली माटा समुदाय दीवाल అహంకారంతోనే కార్యకర్తలను పట్టించుకొని వారే 2018 లో ఓడిపోయారని ఇంటర్నల్ మీటింగ్ లో చెప్పుకొచ్చారు। కానీ గ్రౌండ్ లెవెల్ లో ప్రస్తుత అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇతర క్యాడర్కు మధ్య చాలా గ్యాప్ పెరిగాయి। దీంతో ఓటు బదిలీ కష్టంగా మారింది। అంతే కాదు అలిగిన అసంతృప్త నేతలు వరుసగా బీఆర్ఎస్ వీడుతుండడం కూడా తెలంగాణలో పొలిటికల్ డైనమిక్స్ ను మార్చేస్తుంది। अन्नी जिल्लाल्लो उन्न अधिकार पार्टी एम्मेल्येल मध्य विभेदालु कनिपिस्तुन्नायि। अलांटिदी किंदि स्थायि नायकत्वंतो इंका कामन गा कंटिकि कनिपिंचनि शत्रुत्वालु उंटुन्नायि। कार्लो कोल्ड वार पीक स्टेज कु वेळ्ळिंदि। एंदुकोच्चिन गोडव गेलिचे पार्टीलोकि वेळ्ळिते राजकीय भविष्यत् बागुंटुंदन्न उद्देशंतो चाला मंदि कारु दिगि कांग्रेस लोकि वस्तुन्नारु। ग्रेटर हैदराबाद परिधिलो इन्नाळ्ळु गुलाबी पार्टीकि कंचुकोटला उन्न नायकुलंता ओक्कसारिगा मनसु मार्चुकुन्नारु। इतर बीआरएस कॉर्पोरेटर्लु कारु दिगी कांग्रेस कंडुवा कप्पुकुन्नारु। शेरलिंगंपल्लिलो कीलकमैन लीडर गा उन्न जगदीश्वर गौड् तन सतीमणि पूजित तो कलिसि रेवंत रेड्डी समक्षंलो चेरारु। प्रस्तुतं जगदीश्वर गौड् माधापूर् कॉर्पोरेटर गा उन्नारु। आयन भार्य पूजित गौड् आफीस् पेट कॉर्पोरेटर गा उन्नारु। जगदीश्वर गौड् हस्तं पार्टीलो जॉइन अवुतारनि मुंदे ग्रहिंचिन बीआरएस अधिनायकत्वं मोन्ने मध्य बीआरएस ग्रेटर फ्लोर लीडर पदविनि कट्टुपेट्टिंदि। అయినా జగదీశ్వర్ గౌడ్ తక్కలేదు। సొంత గూటికే రావటంతో కాంగ్రెస్ క్యాడర్లో జోష్ మరింతగా పెరిగింది। జాయినింగ్ తోనే ఆయన టికెట్ రేసులోకి వచ్చేశారు। శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు ఇది బిగ్ షాక్। టికెట్ దక్కని నేతలు కాంగ్రెస్ లోను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా బీఆర్ఎస్ లో మాత్రం మరింత ఎక్కువగా ఉంది। కారు నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఒక్క హైదరాబాద్ కార్పొరేషన్ కే పరిమితం కాలేదు। తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లోనూ ముస్లిం మొదలైంది। తమ చేతిలో ఏమీ పవర్స్ లేకుండా చేశారన్న ఆవేదన గులాబీ నేతల్లో కనిపిస్తుంది। అందుకే పార్టీ మారుతున్న వారిలో ఎక్కువగా మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలే ఎక్కువగా ఉంటున్నారు। ఒకరిని చూసి మరొకరు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు। చెప్పాలంటే హస్తం పార్టీలో ఈ స్థాయి జాయినింగ్స్ ఎప్పుడూ జరగలేదు। ఇప్పుడు మాత్రం ఊహకందని స్థాయిలో చేరికలు కొనసాగుతున్నాయి। ఇదంతా హస్తం పార్టీ పాజిటివ్ వైబ్రేషన్స్ కారణం అంటున్నారు। తాజాగా రామగుండానికి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు। అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గులాబీ దళానికి వరుస షాక్లు తగులుతున్నాయి। నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు। కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు। నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి ఆమె భర్త తూము శరత్రెడ్డి తో పాటు 9 మంది కౌన్సిలర్లు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు। హైదరాబాద్ లో పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు। ఎమ్మెల్యే షకిల్ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ను వీడినట్లు చెప్పుకొచ్చారు। బోధన్లో గత కొన్నాళ్ళుగా షకిల్ వర్సెస్ శరత్ వర్గాలుగా ఉన్నాయి। ఇప్పుడు ఏకంగా పార్టీ వీడేదాకా వచ్చింది। అటు ఆకుల లలిత తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించారు।
బీఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీల కార్పొరేటర్లు పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. అటు నిజామాబాద్ జిల్లాకే చెందిన కీలక నేత మండవ వెంకటేశ్వరరావును కూడా కాంగ్రెస్లోకి రావాలని రేవంత్ తుమ్మల వంటి నేతలు కోరారు. ఆయనను ఇటీవలే మర్యాదపూర్వకంగా కలిసి వచ్చారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు బోధ్ టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు తెలిసింది. రేపో మాపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు బాపురావు. ఈయనకు జిల్లాలో జోగురామన్నకు పడటం లేదన్న టాక్ ఉంది. తనకు టికెట్ రాకుండా జోగురామన్న అడ్డుకున్నారన్న కోపంతోనూ రాథోడ్ బాపురావు ఉన్నట్లు తెలిసింది. అటు పటాన్చెరు టికెట్ ఆశించిన నీలం మధు ముదిరాజ్ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో అక్కడ మహిపాల్ రెడ్డి గెలవటంతో నీలం మధు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలో దిగుతానని ప్రకటించారు. దీంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. బుజ్జగింపులు అస్సలు పనిచేయలేదు. వీరితో పాటు బీఆర్ఎస్ లో సీనియర్లైన మందా జగన్నాథం, సీతారాం నాయక్ వంటి నాయకులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు టికెట్ వస్తుందని, న్యాయం జరుగుతుందని ఎదురుచూశారు. కానీ అదేమీ జరగకపోవడంతో పార్టీ అధినాయకత్వంపై తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. తమకు పార్టీలో గౌరవం దక్కటం లేదని, పార్టీ కార్యక్రమాలకు పిలవటం లేదని సీతారాం నాయక్ చాలా ఫీల్ అవుతున్నారు. అసలు అలంపూర్ నియోజకవర్గంలో జెండా పట్టేతోడు లేకుంటే ఎవరు ఇక్కడ పట్టుమని 10 ఓట్లు లేని దగ్గర లండన్కు చదువుకోవడానికి వెళ్తున్న నా కొడుకును ఆపేసి మీరు ఇన్ఛార్జిగా చేస్తే ఆయన కష్టపడి డిపాజిట్ కూడా వస్తుంది రాదనుకున్న దగ్గర లేదా 39,800 అంటే దాదాపు 40,000 ఓట్లు సాధించగలిగాం. కొద్దిలో తప్పిపోయిన ఓడిపోయిన ఆయనకు నెక్స్ట్ టైము కలవకుర్తిలో జయపాల్ యాదవ్ గారు 22,000 ఓట్లు ఆయనకు టికెట్ ఇచ్చారు. అచ్చంపేటలో రాములు గారికి టికెట్ ఇచ్చారు. కానీ 40,000 ఓట్లు వచ్చి ఇది దరిదాపులు విక్టరీకి దగ్గర నా కొడుకు లేదు. నేను ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్నా. సిట్టింగ్ ఎంపీ టికెట్ ఏదో అనేక కారణాల వల్ల నేను మారుస్తున్నానని ముఖ్యమంత్రి గారు చెప్తే వారి మాటకు కట్టుబడి ముందేమో టికెట్ ఇస్తామని నిండు సభలో 500,000 ఓట్లతో సీతారాం నాయక్ని మీరు పార్లమెంట్కి పంపించాలి, తిరిగి రిజర్వేషన్ ఎట్లా రాదు, వక్త మాట్లాడతారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ టికెట్ ఆఫర్ చేయలేకపోయారు. నేను అలా టప్ప వ్యక్తిని కాదు. ఎవడ చెప్తే వచ్చినోని కాదు, ఎవడ చెప్తే పోయేటోని కాదు. నేను పార్టీని అడిగే ప్రశ్నించే ధైర్యం హక్కు ఉన్న వ్యక్తిని ఒక్కని కాదు. ఎందుకు నన్ను పార్టీలో ఈ స్థానం ఇస్తలేరని అడిగే ధైర్యం దమ్ము ఉంది. ఎందుకు లేదు, ఏం పాపం చేసినాం? టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఆ టీఆర్ఎస్ను మేము ప్రొఫెసర్స్గా ఉండి కూడా ఎక్కడికి మోసినాం, ఏం చేసినాం, ఎంతమంది విద్యార్థులు నా పేరే ఉద్యమ యోధుల జమానద్దారు. ఎవరికైనా ఉన్నదా రమ్మను? ఏం చేసిరు ఇక్కడ? అరే ఇక్కడ నుంచి మీతో లాభం పొందినందరూ పార్టీ మార్చిండ్రు, ఓడిపోయిన వాళ్ళందరూ మీరు అవకాశం ఇస్తారు, నేను చేసిన పాపం ఏం సార్? మొత్తంగా కాంగ్రెస్ లోకి వలసలు ఓ రేంజ్ లో కంటిన్యూ అవుతున్నాయి. ఇన్నాళ్లు బీఆర్ఎస్ లో ఇబ్బంది పడ్డవారు, పదవి ఉన్నా పవర్ లేనివారు, ఎమ్మెల్యేలతో విభేదాలున్నవారు, ఇలా చాలా మందే ఉన్నారు. ఇన్నాళ్లు ఓవర్లోడ్ తో ఉన్న కారు ఇప్పుడు ఒక్కసారిగా ఖాళీ అవుతుండడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి పరిస్థితులు ఇంకెలా ఉంటాయోనన్న టాక్ నడుస్తోంది. వార్ వన్ సైడ్ అవుతుందా అన్న వాదన కూడా ఉంది.